పెట్టిన ఎమ్మెల్యేలను కొనడానికి దోసుకున్న డబ్బులతోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేల కోట్లు దోసుకుని ఇవాళ మా అభ్యర్థులు కొనాలని ఇవాళ ఎమ్మెల్యే గారిని ముందు పంపించి శక్తిలో పనిచేస్తున్నారు. వాళ్ళు గెలిచింది 7-4 మా కాంగ్రెస్ కూటమి 7 సీట్లు గెలిచారు. క్లియర్ మెజార్టీలో ఉన్నాం. లోపల ఉన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ మా భద్రతతో గెలిచాడు. ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ వాళ్ళకు పోయినా వాళ్ళకి 5 అవుతాయి, మాకు 7 అవుతాయి. అయినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇవాళ సిగ్గు లేకుండా ఓడిపోతే మనసారి టికెట్ రాదని చెప్పి భయంతో వచ్చి ఇవాళ కొనడానికి సిగ్గు లేకుండా ఎమ్మెల్యేలు కూర్చున్నారు. ఎప్పుడైతే నైతికంగా 3 సీట్లతో పరిమితమైన 7 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. ఇవాళ కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దోసుకున్న డబ్బులతోని 100,000 కోట్లు దోసుకొని ఇవాళ మున్సిపల్ ఎన్నికలు గెలిచింది. మోడీ పార్లమెంట్లో రాజధాని పడితే ఆదిపట్ల దుర్గా డిసెంబర్ పేట్ ఆయన పొత్తున లేచి మాట్లాడే యాదగిరి గుట్ట కేటీఆర్ మాట్లాడే ఆదిపట్ల కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీలో గెలిచింది. చందూరు గెలిచినాం, చిట్యాల గెలిచినాం, చౌటుపల్లి గెలిచినాం. ఇలా కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజలకు మా మీద నమ్మకంతో దాదాపు చేరియాల జనియాం కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇలా యాదగిరి గుట్ట ఓడిపోతే టికెట్ కట్టయితే చెప్పి ఎమ్మెల్యేలు కొందరు పోలీసు అధికారులు అందరూ అంటలేరు కొందరు పోలీసు అధికారులు సత్యాగ్రహం చేస్తున్నారు. మంచి పద్ధతి కాదు కేసీఆర్ కేసీఆర్ లక్ష్మీనరసింహ పాపం తగ్గుతుంది. ఇవాళ 7 సీట్లు గెలిచి మెజార్టీలో ఉన్నాం. మీ ఎమ్మెల్యేలు ఇప్పటికైనా వెనక్కి పంపించుకో లేకపోతే దేవుడు శాపానికి మీ బిడ్డ ఎన్నికల్లో ఎట్లా ఓడిపోయిందో మీకు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గుణపాఠం చెప్పారు ప్రజలు. ఈ మంచి పద్ధతి కానీ కేసీఆర్ గారిని హెచ్చరిక చేస్తున్నారు.